తిరుపతిలో కదం తొక్కిన మహిళలు మద్యం నిషేధించాలని డిమాండ్. తెలుగు జవాన్ యాదయ్యకు ఘన నివాళి, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఉత్తరాఖండ్లో గల్లంతైన చీరాల వాసులు, ఆతృతతో ఎదురు చూస్తున్న బంధువులు. అమర్నాథ్కు బయలుదేరిన భక్తుల బృందం, యాత్రా మార్గంలో అదనపు బలగాల మోహరింపు. మద్యం మహమ్మారిని తరిమికొట్టమంటూ కదం తొక్కారు తిరుపతి మహిళలు. ఆధ్యాత్మిక నగరంలో మందువాసన లేకుండా చేయమంటూ వేలాది మంది తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. తిరుపతిలో పూర్తిస్థాయి మద్యం నిషేధాన్ని అమలు చేయాలంటూ డిఆర్ మహల్ సర్కిల్లో ఆందోళన నిర్వహించారు. మద్యం నిషేధం అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు మహిళలు. తిరుపతిలో మద్యం ఉండకూడదు. ఈ పవిత్ర నగరంలో దైవ ఘోష తప్ప మందు ఘోష వినపడకూడదు అని పీఠాధిపతులందరూ కూడా గొంతులు చించుకొని అరుచుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చెవులకు సీసం పోసుకొని ఉంది. ఈ సీసం పోసుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆక్రందన వినపడటం లేదు. అందుకే ఈ రోజున మహిళలు వీధుల్లోకి వచ్చారు, వీధి పోరాటాలు చేయడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి తిరుపతిలో పూర్తి మద్య నిషేధాన్ని విధించడం కోసమనే ఈ పోరాటానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. తిరుపతిలో ఈ మద్యం దుకాణాలన్నీ కూడా సమూలంగా శాశ్వతంగా కాశ్మీర్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అసలు బాసిన తెలుగు జవాన్ యాదయ్య మృతదేహం హైదరాబాద్ చేరింది. పూర్తి సైనిక లాంఛనాలతో ఇక్కడికి తీసుకువచ్చారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో త్రివిధ దళాలకు చెందిన జవాన్లు గౌరవవందనం సమర్పించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం మెహతా, మేజర్ జనరల్ శరత్ సితావాల నేతృత్వంలో పలువురు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఫైనల్ రౌండ్కు చేరాయి. ఇప్పటివరకు 100,000 మందిని రక్షించారు. 12 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు మరో 4 రోజుల్లో పూర్తవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇంకా 3,500 మంది కొండకొండలోనే చిక్కుకొని ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుణ్ణి ప్రాణాలతో రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది. ఉత్తరాఖండ్లో ఇప్పటివరకు 100,000 మందిని రక్షించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంకా 3,500 మంది కొండకోణల్లోనే చిక్కుకొని ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుణ్ణి ప్రాణాలతో రక్షించడమే ధ్యేయంగా రాత్రి పగలు శ్రమిస్తున్నారు జవాన్లు. సైన్యంతో పాటు ఐటీబీపీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. మెజార్టీ ప్రాంతాల్లో బాధితులను రక్షించినట్టు అధికారులు తెలిపారు.
బద్రీనాథ్, హర్సిల్ సెక్టార్ సహా అవసరమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నాన్ స్టాప్ గా సాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే మరో 3-4 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు. ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వందలాది మంది ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయారు అనేక మంది. ఈపాటికే సహాయక శిబిరాలకు చేరుకున్న పలువురు తమ ఆప్తుల ఆచూకీ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డవారి జాబితాలో తమ ఆప్తుల పేరు ఉందేమోనని ఆతృతగా వెతుకుతున్నారు బాధితుల బంధువులు. ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం suryahopes.in పేరుతో ఓ వెబ్సైట్ను ప్రారంభించింది భారత సైన్యం. ఇందులో హెల్ప్ లైన్ నెంబర్ల వివరాలను పొందుపరిచారు. సహాయక చర్యల తీరు, రక్షించబడిన వారి వివరాలను సెకండ్ టు సెకండ్ ఈ సైట్లో అప్డేట్ చేస్తున్నారు. సైన్యానికి సంబంధించిన www.indianarmy.gov.in సైట్లోనూ రెస్క్యూ ఆపరేషన్స్ డీటెయిల్స్ ను అప్డేట్ చేస్తోంది సైన్యం. పర్యాటకమే జీవనాధారమైన ఉత్తరాఖండ్ కు 100 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర పర్యాటక శాఖ. ఈ నిధులతో ఉత్తరాఖండ్ లో రోడ్లు, మౌలిక వసతులను మెరుగుపరుస్తారు, యాత్రికుల వసతి సౌకర్యాల కల్పనకు ఖర్చు చేస్తారు. టూరిజం మినిస్టర్ నుంచి ఈ యొక్క విపత్తుకి 100 కోట్ల ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని, ఆ డబ్బుని ఈ చార్ధామ్ సంబంధించి యాత్ర రూట్ ఏదైతే ఉందో అక్కడ ఈ టూరిజం సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇమ్యూనిటీస్, అలాగే వాళ్ళ యాత్రికులకి అనువైనటువంటి వాళ్ళకి క్షేమంగా ఉండేలాగా పునర్నిర్మించే విధంగా, మళ్ళీ కొత్తగా వాళ్ళ అవసరాలు తీరే విధంగా అక్కడ భవనాలు కానివ్వండి, ఇవన్నీ నిర్మించే దిశగా మేము చర్యలు చేపట్టడం కోసంగా 100 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వరద బాధితులను రక్షించే కార్యక్రమాలకు తోడు రహదారులను పునరుద్ధరించే పనులు, శిథిలాల తొలగింపు కూడా ఉత్తరాఖండ్ లో శరవేగంగా కొనసాగుతున్నాయి. చార్ధామ్లో ఆలయాల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ చెప్పారు. కేదార్నాథ్ లో మందిర నిర్మాణాన్ని సర్కారే చేపడుతుందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ కు సాయం అందిస్తున్న వారిని బహుగుణ స్వాగతించారు. ఉత్తరాఖండ్ నుంచి ప్రాణాలతో బయటపడ్డవారు ఒక్కొక్కరుగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఉత్తరాఖండ్ పర్వత శిఖరాల్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. దేవభూమి అంటువ్యాధుల భయంతో వణికిపోతోంది. శిథిలాల కిందే శవాలు కుళ్లిపోతున్నాయి, బతికున్న వారిని వణికిస్తున్నాయి. మహమ్మారి వ్యాపిస్తుందన్న డాక్టర్ల హెచ్చరికలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అయితే అంటువ్యాధులు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటోంది ఉత్తరాఖండ్ సర్కార్. సహజ సౌందర్యానికి, ప్రకృతి సోయగాలకు నెలవైన దేవభూమి ఉత్తరాఖండ్. ఇటీవల ముంచెత్తిన వరదలు ఈ సుందర రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చేశాయి. కొండలపైన, శిథిలాల కింద మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన ముంచెత్తిన వరదల ధాటికి అసువులు బాసిన అభాగ్యులు అనేక మంది ఇంకా దహన సంస్కారాలకు నోచుకోలేదు. ఉత్తరాఖండ్ సర్కార్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 850 శవాలను గుర్తించారు. కొండ కోణల్లో, గుట్టల్లో ఇంకా వేలాది శవాలు పడి ఉన్నాయి. దీంతో మహమ్మారి వ్యాపిస్తుందని జనం హడలిపోతున్నారు. నీళ్లు, గాలి కలుషితమవుతాయని వణికిపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని భయపడుతున్నారు. శిథిలాల తొలగింపు పూర్తయితే తప్ప మృతుల సంఖ్యపై స్పష్టత రాదని ఉత్తరాఖండ్ సర్కార్ ప్రకటించింది. శిథిలాల క్రింద అనేక శవాలు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. సర్కార్ తీరు జనంలో మరింత భయాన్ని కలుగజేస్తోంది. ఇప్పటికే చార్ధామ్ పరిసరాల్లో తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందింది. సహాయక చర్యల్లో పాల్గొంటున్న డాక్టర్లు ఇప్పటికే సమస్య తీవ్రతను ఉత్తరాఖండ్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. మహమ్మారి వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు అధికారులు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. సర్వలెన్స్ హమారి సిస్టమ్ కి రహేగి, వో మానిటర్ కర్ రహే హై సిచ్యుయేషన్ కో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ స్టేట్ కన్సల్టేషన్ హస్ సెండ్ డిస్పాచ్ ద హెల్త్ టీమ్, దే ఆర్ మానిటరింగ్ ద సిచ్యుయేషన్. శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వర్షం కారణంగా కర్రలన్నీ తడిచిపోయి ఉండడంతో తీవ్ర అవరోధం కలుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బృందాలకు తోడు సాధువులు కూడా ఈ పుణ్యకార్యంలో పాలుపంచుకుంటున్నారు.
కేదార్నాథ్లో 18 శవాలకు దహన సంస్కారాలు జరిపారు. గుర్తు తెలియని శవాల ఫోటోలను, డిఎన్ఏ నమూనాలను, పోస్ట్ మార్టం నివేదికను భద్రపరుస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. చార్ధామ్ యాత్రికుల కష్టాలకు కన్నీళ్లకు అంతే లేకుండా పోతోంది. వరుస విపత్తులు చార్ధామ్ యాత్రికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. వీటికి తోడు వరద బీభత్సంలో గల్లంతైన వారి కోసం బంధువులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒక్క ప్రకాశం జిల్లా నుంచే 300లకు పైగా యాత్రికులు చార్ధామ్ యాత్రకు వెళ్లారు. వీరిలో 12 మంది ఇంకా తిరిగి రాలేదు. ఎప్పుడు ఏ దుర్వార్త వినల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. కేదార్నాథ్ వెళ్ళాం. ఆ కేదార్నాథ్లో ఇక ఒక దర్శనం ఎంత చేసుకొని రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వస్తుంటే రిటర్న్లో ఈ కొండ చర్యలు పడి వరద నీరు అవన్నీ కొట్టుకుంటూ వస్తున్నాయి. పరిగెత్తుకుంటూ వచ్చేసాం అది దాటుకొని. ఆ తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత కొండ మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. నేను ముందు వెళ్తున్నాను రా, నువ్వు వచ్చి తీసుకురా అని చెప్పి చెప్పాను మా మేనల్లుడికి. ఆయన కిందకి నేను ముందుగా వచ్చేసాను కదా, ముందుగా వచ్చి అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇట్లా అత్త కింద పడిపోయింది. అంటే సరే నేను కూడా వస్తానంటే అక్కర్లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఇక వెళ్తాం ఇక నాకు కనపడలేదు. తల్లిదండ్రులు ఇద్దరు కేదార్నాథ్ సమీపంలో వరదలో చిక్కుకుపోయారు. కష్ట కష్టాలు పడి ఏదో ఒక విధంగా తండ్రి గారు వెనక్కి రాగలిగారు. కానీ ఆరోగ్య విషయం చాలా వీక్గా ఉన్నారు. ఇంకా అమ్మగారి గురించి ఎటువంటి అవసరం కూడా తెలియలేదు. గవర్నమెంట్ సహాయక చర్యలు కొద్దిగా త్వరగా వీలైన త్వరగా చేపట్టి మా అమ్మగారిని కూడా ఎక్కడన్నా త్వరగా వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాను. మరో నెల రోజుల్లో ఆ ఇంట్లో వివాహం. ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలోనే పెళ్లి కొడుకు చనిపోయాడన్న వార్త ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు చనిపోవడాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదం చిత్తూరు జిల్లాలో విషాదం మిగిల్చింది. పూతలపట్టు మండలం చిన్నబండపల్లికి చెందిన 25 ఏళ్ల వినాయగన్ 4 ఏళ్ల క్రితం నేషనల్ డిఫెన్స్ రిస్క్ ఫోర్స్ లో చేరాడు. ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో వినాయకన్ చురుగ్గా పాల్గొన్నాడు. గౌరీకుండ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వినాయకన్ ఎంతో మంది యాత్రికులను రక్షించి రిలీఫ్ క్యాంప్ కు తిరిగొస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. వారిలో వినాయకన్ ఒకరు. మీరు భద్రంగా ఉండండి. ఏరా మా అమ్మలు చెప్తావు, నువ్వు భద్రంగా ఒకసారిగా రారా ఇంటికి. నేను చెప్పిన దేవుడు ఒకడు ఉన్నాడు బా అట్లన్నాడు. అధ్యక్షిన వాళ్ళు ఎవరు ఎక్కడ పోయింది ఏది ఆడి నుంచి మాట్లాడే అడవిలు ఉండాను. ఫోన్ మాట్లాడేదానికి కూడా డబ్బు లేదు. పోయాడనే తీసి కార్డు వేసి కూడా మాట్లాడేదానికి డబ్బు లేదు. మురకమట్ల నుంచి ఒక ముగ్గురు పోయి ఉండారు. వాళ్ళతో కూడా ఆడనే ఉండేది ఆ కంపెనీ. ఆ పిల్లగాని దగ్గర ఉన్నిందంట కార్డులో చెల్లులో డబ్బు. అది దాన్ని తీసి మాట్లాడి 3 మాటలు మాట్లాడినాడు అంతే. అయితే వినాయకన్ మృతికి సంబంధించి మిలిటరీ వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదంటున్నారు అతని బంధువులు, స్నేహితులు. ఆయన వచ్చి కాపాడడాని కోసం అన్ని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమైంది ఇంతవరకు మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళు వెళ్ళింది 20 మంది. 20 మందిలో 13 మంది ఇప్పుడు డెడ్ బాడీ దొరికింది. కానీ దాంట్లో మా ఫ్రెండ్ ఆయన పేరు వినాయకము. ఆయన ఇంతవరకు దొరకలేదు మాకు. ఆయన దొరికింది అంటేనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతవరకు ఆయన డెడ్ బాడీ దొరకలేదు. ఆయన చచ్చినాడు అనేసి మాకు కన్ఫర్మేషన్ ఏది ఒకటి రాలేదు. వినాయకన్ కు వచ్చే నెలలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే అతను చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బద్రీనాథ్లో ఇంకా తెలుగు వాళ్లు చిక్కుకునే ఉన్నారు. రాష్ట్రానికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే వీఐపీ బంధువులకు సైతం తిప్పలు తప్పడం లేదు. చిరంజీవి బంధువు కూడా వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు వరద బాధితులకు సాయం అందించడంలో చిరంజీవి విఫలమయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. బద్రీనాథ్లో తెలుగువారు ఆకలి కేకలు పెడుతున్నారు. చలితో, అనారోగ్యంతో, కనీస సౌకర్యాలు లేని ప్రదేశాల్లో వృద్ధులు, పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు వారం రోజులుగా అపరిశుభ్ర వాతావరణంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. బద్రీనాథ్లోని అనేక ధర్మశాలల్లో క్షణమొక యుగంలా గడుపుతున్న తెలుగువారి దగ్గరకు TV9 బృందం వెళ్లింది. బద్రీనాథ్లో చిక్కుకున్న తెలుగువారిలో కొంతమంది వీఐపీలకు చెందిన బంధువులు కూడా ఉన్నారు. వాళ్లకు ఆకలి కేకలు తప్పడం లేదు. బద్రీనాథ్లో అల్లు రామలింగయ్య అన్న మనవడు, కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి బంధువు కూడా చిక్కుకున్నాడు.
సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. బాబాయికి తన గురించి చెప్పలేదని, ఇది తెలుసుకుని చిరంజీవి తనను రక్షించి తీసుకెళ్తారని, కుటుంబ సభ్యులను ఆందోళన చెందొద్దని కోరుతున్నాడు. టూరిజం మినిస్టర్గా ఉండే చిరంజీవి గారికి చాలా గౌరవంగా ఆయనకి రావాలి. ఆయన చాలా ఇమీడియట్గా స్పందించి ఇక్కడ ఉన్న అందరినీ కూడా తరలించే ఏర్పాటు చేయమని నేను కోరుకుంటున్నాను. అయితే పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి విఫలమయ్యారని, కనీసం తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోలేకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్వయం టూరిజం మంత్రి మన రాష్ట్రానికి చెందిన చిరంజీవి ఉండి కూడా మరి హాయపాయ సినిమాలో యాక్షన్ చేసి పోవడం కాదు, ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి మీ బాధలు బాధ పంచుకోవాలా? ఇలాంటి సమయం ఎవరికి రాదు. మరి ఒక పక్క ఏమో మరి ఈ పరిస్థితిలో మనము ఆదుకోకుండా ఇట్లా ఉంటే చాలా బాధగా ఉంది. మరోవైపు బంధువులు తమ వారి రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో స్పందించాలని వేడుకుంటున్నారు.